माजी मंत्री नायनी नरसिंहारेड्डी मृति पट्ल मंत्रुलु पलुवुरु नेतलु तीव्र दिग्भ्रांति व्यक्तं चेशारु। नायनी पार्थिव देहानिकि निवाळुलु अर्पिस्तुन्न नेतलु नरसन्न मरणं तेरास तेलंगाण समाजानिकि पूर्चलेनि लोटनि तेलिपारु। ऐदु दशाब्दालुगा प्रजल मनिषिगा आयन राजकीयाल्लो कार्मिक नेतगा पनिचेशारनि कोनियाडारु। 1969 तेलंगाण उद्यमं 2001 नुंचि मलिदश तेलंगाण उद्यमंलो आयन पात्र अनन्य सामान्यमनि कोनियाडारु। 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో నాయనితో ఉన్న అనుబంధం మరవలేనిదని నరసన్న ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। నగర ప్రజలకు ఇతోదికంగా సేవలు చేసినటువంటి వారు స్వర్గస్థులు కావడము నిజంగా హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు। పేద ప్రజలన్న కార్మికులన్న ఇతోదికమైనటువంటి కార్మిక పక్షపాతిగా పనిచేసినటువంటి మరి నాయని నరసింహారెడ్డి గారు స్వర్గస్థులు కావడము నిజంగా దురదృష్టకరము। వారి మృతికి నేను కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వ హోం శాఖ తరపున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ కష్టకాలంలో ఆల కుటుంబానికి మరి ఈ యొక్క కష్టకాలంలో తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను। పార్టీల కతితంగా అన్ని వర్గాల వారు కూడా ఆయనను ఆదరించేవారు। ఆయన అందరితో కూడా అలాగే మెలిసికొలిపోయేవారు। ఏ చిన్న వ్యక్తి పిలిచినా నరసన్న అంటే నేను ఉన్నాను అని పల్కే వ్యక్తి। బుల్లెట్ మీద గాని గల్లీ గల్లీలో వీధిలో వాడవాడలో తిరిగే వ్యక్తి। పాతనగరంతో కూడుకొని హోల్ సిటీతో కూకు అన్ని నగర ప్రాంతాలలో కూడా నాయని నరసింహారెడ్డి గారు ఇక లేరంటే చాలా మంది బాధతో విలపిస్తా ఉన్నారు। భగవంతుడు ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు కలిగించి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి। కొండశన బాపూజీ గారు జీవించున్నప్పుడు చివరి కొరకగా ఒక ఐదుగురు ముఖ్యమైన వాళ్ళకు సన్మానం చేయాలని చెప్పని భావించినట్టుగా ఎల్మలయ్య గారు చెప్పడం వెలు వెంటనే పెద్ద లైనర్స్రెడ్డి గారు నేను ఆ పెద్ద మనిషి చివరి కొరక మనం తీర్చుదామని చెప్పని 27 సెప్టెంబర్ నాడు పొట్లశం బాపూజీ గారు ఇంటి వద్దనే ఇద్దరం కలిసి స్థానిక సంస్థ పెద్దలు గోపాల్ గారు కూడా ముట్ట గోపాల్ గారు ఆ కార్యక్రమం నిర్వహించినాం। ఆనాడు అడగ జరిగింది ఇంత పెద్ద వయసులో మరి ధైర్యంగా బయటకు వస్తున్నారు మీరు ఇంత గుడ్ నెంబర్ ఉంది మీకు అని అంటే తనకున్నటువంటి పోరాట అని కూడా జ్ఞాపించుకున్న పరిస్థితి అదే గుండె ధైర్యంతో నేను వస్తున్నాను చెప్పన్న మాట స్వల్పకాలంలోనే అనారోగ్యానికి గురి కావడం నేను అర్ధరాత్రి పాల్గొనడం అనేది చాలా బాధాకరమైన అంశం అని చెప్పని తెలుగుదేశం పార్టీ జాతీయ చంద్రబాబు నాయుడు పక్షాన జాతీయ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాను। ఒక నిరాడంబరుడు ఒక నిజాయితీ పరుడు ఒక నిగర్వి ఒక నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి గొప్ప నాయకుడు నాయని నరసింహారెడ్డి గారు। హైదరాబాద్ మహానగరం అంటే ఒక గోల్కొండ ఒక చార్మినార్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఒక అమరవీరుల స్తూపం ఒక నాయని నరసింహారెడ్డి। నాయని నరసన్న అంటే హైదరాబాద్, నాయని నరసన్న అంటే బుల్లెట్, నాయని నరసన్న అంటే ప్రజా సమస్యలు ఉన్న కాడ ప్రత్యక్షమయ్యేటువంటి పేదల పెన్నిది నాయని నరసింహారెడ్డి గారు। వారి మృతి ఈ రాష్ట్రానికి ఉద్యమకారులందరికీ చాలా తీరని లోటు।